హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అభ్యసన ఛానల్ నేటి వార్తల్లోని ముఖ్యాంశాలకు స్వాగతం వాళ్ళు రైతు రాబందులు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు జరిగిన సీఎం కేసీఆర్ తెలంగాణ గోసకు వారే కారణం అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ భాజపా విమర్శలు పన్నెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన ఎత్తిపోతలను పూర్తి చేయకపోతే ఓట్లు అడగం బడ్జెట్లో దళిత సాధికారతకు రూపాయలు వెయ్యి కోట్లు హాలియా ధన్యవాద సభలో ముఖ్యమంత్రి ముమ్మర దశలో మూడో లైను రెండు వేల ఇరవై రెండు జూన్ కల్లా విజయవాడ గూడూరు రైల్వే మార్గం కాదిపేట విజయవాడ మధ్య పురోగతి చెన్నై తిరుపతి వైపు వేగవంతం కానున్న రైళ్ల రాకపోకలు మార్పు కోసం మరిన్ని చట్టాలు లోక్సభలో ప్రధాని మోదీ హద్ది తొక్కిపడేస్తాం ప్రతిపక్షాలకు కేసీఆర్ సవాల్ హైదరాబాద్లో ఎన్కామ్ దేశంలోని తొలిసారిగా ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు సమగ్ర నివేదికతో కేంద్రానికి ప్రతిపాదనలు భాగస్వామిగా చేయనున్న జాతీయ సంకలిత తయారీ సంఘం సాగుబల రుణం డీలా ఈ ఏడాది ఇవ్వాల్సింది రూపాయలు యాభై మూడు వేల నాలుగు రెండు కోట్లు ఇచ్చింది ముప్పై రెండు వేల ఐదు మూడు కోట్లు పంట రుణాల పంపిణీలో బ్యాంకుల జాప్యం రికార్డు స్థాయిలో అర కోటి ఎకరాలు దాటిన యాసంగి విస్తీర్ణం బగ్గుమన్న చమురు ధరలు లీటర్ పెట్రోల్కు రూపాయలు తొంభై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది పైసలు ఎస్ఆర్ఎస్పి కారులలోకి దూసుకెళ్లిన కారు ఉపాధ్యాయురాలు సహా ఉద్దరు మృతి ఒకరి గల్లంతు దారిలో లిఫ్ట్ అడిగి కారు ఎక్కిన టీజర్ తెలంగాణ రైతులపై ముసలి నీళ్లు షర్మిలను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు పరోక్ష వ్యాఖ్యలు ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ హత్యాయత్నం హైదరాబాద్ శివారులో కలకలం సకాలంలో కాపాడిన పోలీసులు పద్దెనిమిది దేశవ్యాప్త రైలు రోకో నాలుగు గంటలపాటు రైలు నిలిపివేత పుల్వామా ఉగ్రదాడి మృతులకు నివాళులర్పిస్తూ పద్నాలుగున కారణాల ప్రదర్శన సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన బలమైన సామాజిక వర్గానికి హైదరాబాద్ మేయర్ పదవి నేడు సీఎం నిర్ణయం వనరులు పుష్కలం వినియోగిస్తే ఫలం పరిశోధన స్థానం ఏర్పాటుకు అనువైన వాలంతరి క్షేత్రం మూత్రం వస్తోంది అని కదిలే బస్సులోంచి దూకి ప్రయాణికుడి దుర్మరణం తెలంగాణ ఆత్మగారం ఢిల్లీలో తాకట్టు పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేషన్ కార్డు దరఖాస్తులకు మోక్షం ప్రస్తుతం అపరిష్కృతంగా ఎనిమిదిన్నర లక్షలు త్వరలో పింఛన్లు రేషన్ కార్డులు పరిస్థితులు చక్కబడితే పట్టాలపైకి ప్యాసింజర్ రైలు దక్షిణ మధ్య రైల్వే జిఎం గజనాన్ మాల్యా సమస్యలను తెలుసుకునేందుకే రైతుయాత్ర సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క మరో రెండు రోజులు చలి ఆపన్నులకు హస్తం పాలమూరు సైన్యం నిరుపేదల సేవలో పాలమూరు సైనికులు వాట్సాప్ వేదికగా సామాజిక కార్యక్రమాలు ఎన్సీడిసి ఏర్పాటుకు స్థల పరిశీలన రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం వాట్సాప్లో జేఈఈ నీట్ కోటా గ్రాండ్ టెస్టులు నేటి నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మంత్ర కన్స్ట్రక్షన్లో ఐటీ సోదాలు ఇరవై ఒకటిన స్థాయి ఎన్టీఎస్ఈ విద్యుత్ శాఖలో పదోన్నతులు తెలంగాణ రైతులపై కన్నీళ్లు షేమిలను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు కనీస పరిజ్ఞానంతోనే మాట్లాడుతున్నారా అనే ప్రశ్న సంగారెడ్డి జిల్లాలో ఏడు రైతు వేదికల ప్రారంభం బెజ్జూరు పెంచికలిపేటలో ఏటు పెద్దపులి పట్టుకునేందుకు ప్రయత్నించని అటవీ శాఖ అధికారులు రాజాసింగ్కు జైలు శిక్ష నిలిపివేత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు యూజీసీ వేతన ఉత్తర్వుల జారీ దళితులకు ప్రత్యేక అభివృద్ధి పథకాలు ఎమ్మెల్సీ కవితకు వివిధ సంఘాల వినతి శ్రీశైలం హైదరాబాద్ ఎన్హెచ్ విస్తరణకు అభ్యంతరం వన్యప్రాణుల ఉనికిపై ప్రభావం పడుతుందంటున్నట్టాకి వాణిజ్యం పెరిగింది పన్నుల రాబడిలో ఆరు పాయింట్ ఆరు శాతం వృద్ధి గతం కంటే రూపాయలు రెండు వేల ఐదు వేల కోట్లు అధికం పెరిగిన వాహన విక్రయాలు ద్విచక్ర వాహనాల అమ్మకాలే అధికం చెరో రెండున్నరళ్ళు పదవి పంపిణీ ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల చిత్రాలు పొగబెడుతున్న సిగరెట్ పీక నిర్లక్ష్యంగా విసిరేయడంతోనే అత్యధిక అగ్ని ప్రమాదాలు ఓయూ ఆచార్యునికి ప్రతిష్టాత్మక ఫెలోషిప్ ఏపీలో రెండో దశలో సర్పంచ్ ఎకగ్రాలు అది ముప్పై తొమ్మిది పెన్సిల్ రాస్తుంది మొక్కై మొలుస్తుంది సంపాదకీయంలో కొంగు బంగారం ప్రైవేటీకరణ డిజిటల్ కరెన్సీ దిశగా భారత్ నిషేధం మాటేమిటి అదే బాటలో పలు దేశాలు ప్రభుత్వాల కన్నెర్ర పరుగు ప్రారంభం టీకాలపై నమ్మకమే ముఖ్యం వదంతుల వ్యాప్తిపై నిఘా సంకోచం పాతదే ప్రజల్లో అవగాహన పెంచాల్సిందే ఇరుగు పొరుగుల్లోనూ చైనా కుంపట్లు ఒప్పందాల్లో కొర్రీలు ఉక్కు ఉద్యమం ఉధృతం తెదేపా నేత పల్లా శ్రీనివాసరావుకు అమరణ దీక్ష వైకాపా ఆధ్వర్యంలో మహాధర్ణ విజయసాయిరెడ్డికి కార్మిక సంఘాల నిరసన సీఎం పుట్టినరోజున ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మొక్కలు మంత్రి శ్రీనివాస గౌడ్ వెల్లడి పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి వినోద్ కుమార్కు ఎంపీపీల పోరం వినతి పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులు తెదేపా సిక్కోలు యువకునికి అరుదైన అవకాశం కాలిఫోర్నియా ఎనర్జీ కమిషనర్గా నియామకం రేపు కార్మికుల ప్రయోజనాలు కాపాడాలి బండ ప్రకాష్ ఐదేళ్లలో ఐదు వేల అంకుల సంస్థలు ఏర్పాటు సిఎస్ సోషల్ స్టార్టప్ నెట్వర్క్ ప్రారంభం సీఎంకు విశ్రాంతి ఇంజనీర్ల సంఘం కృతజ్ఞతలు జీతాలు అందక ఆర్టీసీ ఉద్యోగుల ఇబ్బందులు విశాఖ హక్కు ప్రయాణీకరణపై హైకోర్టులో కేఏ పాల్ పిల్ మూడేళ్లుగా జీతం అందక మూవవేదన అంగన్వాడీ మృతి మరొకరికి అస్వస్థత టీకాయ కారణమని కుటుంబీకుల ఆరోపణ కోవిడ్ టీకా తీసుకున్న పార్శుద్య కార్మికుడి కనుమూత తిరుపతి ఖమ్మంలో ఘటన మనిషి కణాలతో కరోనా బంధం స్వల్పమే కోవిడ్ కొత్తల్లో పరిస్థితులపై ఉస్మానియా గాంధీ ఆసుపత్రి ఆచార్యల పరిశోధన మంత్రి గంగులపై కేసు కొట్టువేత నర్సు పోస్టుల భర్తీలో లింగ వీక్ష తగదు అర్హులైన పురుషులకు అవకాశం కల్పించండి సింగరేణి కాలరీస్కు హైకోర్టు ఆదేశం నర్మిటలో అతి చిన్న పంచకూట ఆలయం వసుంధర పేజీలో పెన్సిళ్లతో కొత్త రాత ఆ దుస్తుల్లో ఆటలొద్దన్నారు ఆమె మాట కాసుల మూట క్రీడారంగ వార్తలు ఛాంపియన్లో దీప్తికి మరో రజతం జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఐదో స్థానానికి కోహ్లీ మూడో రాన్లోకి ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రాన్లో ప్రవేశం జగో కష్టంగా క్విట్టోవా బియాంక వావరింగ్ అవుట్ సెరెనా హాలెప్ థీమ్ ముందజ్జ దివ్యాంశ్ ప్రపంచ రికార్డ్ రెండో టెస్టుకు స్పిన్ పీచు గిరున తిరిగేలా నదీంపై వేటు కుల్దీప్ను తీసుకోవచ్చు గవాస్కర్ కెప్టెన్ గా కోహ్లీలో నచ్చిందదే అన్నదాతలంటే అమిత గౌరవం చట్టాల వల్ల ఏం నష్టం జరిగింది దేశ ప్రగతికి కొత్త సాగు చట్టాలు అవసరం మార్కెట్లను పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చు కర్షకులకు గిట్టుబాటు ధర దక్కాల్సిందే లోక్సభలో గంటన్నరసేపు ప్రసంగించిన ప్రధాని మోదీ మోదీజీ రైతు మనసులో మాట వినండి కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబాల్ ప్రధాన నౌకాశ్రయాలకు స్వయం ప్రతిపత్తి బిల్లుకు పార్లమెంటు ఆమోదం పద్దెనిమిది దేశవ్యాప్త రైలు రోకో పెట్రోపై పన్నులు తగ్గించబోం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసికట్టుగా విశ్వయత్నాలు ఆపదవేల ధైర్యమేండ గట్టెక్కిన రెత్తిక్ బృందం సురంగంలోకి ఆక్సిజన్ సరఫరా యోచన జోషిమట్లో కొనసాగుతున్న సహాయ చర్యలు సౌదీ విమానాశ్రయంపై డ్రోన్ల సహాయంతో దాడి బలగా ఉపసంహరణ మొదలైంది సరిహద్దుల్లో పాంగాంగ్ నుంచి భారత్ చైనా దళాలు వెనక్కి నేడు రాజ్యసభలో రక్షణ మంత్రి ప్రకటన భావస్వేచ్చ కట్టుబడి ఉన్నాం భారత్లో ఐదుల పైగా ఖాతాలను నిలిపివేశాం కేంద్ర మంత్రితో భేటీ కాకుండానే ట్విట్టర్ వివరణ హైదరాబాద్లో సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి కేఆర్ సురేష్ రెడ్డి ఇరవై ఒకటి వేల మందికి వృత్తి శిక్షణ నిర్మాణ రంగంలో భారీగా ఉపాధి న్యాక్ సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడి ఏ పంటలు అవసరమో అవే పండించాలి మంత్రి నిరంజన్ రెడ్డి పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో యాభై మూడు మంది మావోయిస్టుల అంగుబాటు హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి పీడి చట్టంతో గుడుంబ నిర్మూలన మంత్రి శ్రీనివాసగౌడ్ తవ్వకాల్లో చూసిన జైన మందిరం ఐటీఆర్ పాలసీని రద్దు చేశాం అందుకే దానికి నిధులు ఇవ్వలేదు బండి సంజయ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం నిరుద్యోగులకు అన్యాయం చిన్నారెడ్డి రాముల నాయక్ విమర్శ నదుల అనుసంధానంలో ఐదు సవాళ్లు జాతీయ జల అభివృద్ధి సంస్థ వెల్లడి మంచి పనితీరు కనబరిచే రాష్ట్రాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తారు ఎంపీ రంజిత్ రెడ్డి విభజించి పాలించే విధానం వద్దు ఉద్యోగులు ఉపాధ్యాయులను వేర్వేరుగా చూడటం సమంజసం కాదు ప్రభుత్వంపై మండిపడిన ఉపాధ్యాయ సంఘాలు పాస్పోర్టు జారీకి ఆదేశించండి హైకోర్టును ఆశ్రయించిన రవిప్రకాష్ సాగర సభలో సీఎం అబద్దాలు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోరాటం చేస్తోంది అన్నం పెట్టే రైతులే బీవీ రాఘవులు ఈడీ కేసుపై స్వతంత్ర విచారణ సరికాదు హైకోర్టును ఆశ్రయించిన జగతి పబ్లికేషన్స్ విజయసాయిరెడ్డి ఢిల్లీ ఘటనపై విచారణకు పిటిషన్ హైకోర్టును ఆశ్రయించిన మృతిని కుటుంబీకులు అధికారంలోకి వస్తే సాగు చట్టాలు రద్దు రైతుల్ని ప్రధాని కించపరుస్తున్నారు ప్రియాంక గాలి వెలుతురు ఉండేలా ఇల్లు నిర్మించాలి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు యాచన చట్ట నిధులపై స్పందించండి అడ్డుకోబోతున్న అట్టుడుకుతున్న మయన్మార్ సైనిక పాలన వ్యతిరేకంగా భారీ ఎత్తిన ప్రదర్శనలు తృణమాల ఎంపీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం ఎల్గార్ పరిషత్ నిధుని ల్యాప్టాప్ హ్యాక్ నైపుణ్యం కలగలిపిన కళాత్మక ప్రదర్శన ప్రధాని మోదీ భావోద్యోగ ప్రసంగంపై శశితరూర్ వ్యాఖ్య సన్నీలియకు ముందస్తు బెయిలు రుతుపవనాల రాకపై సూత్రం రూపకల్పన అంతర్జాతీయ శక్తిగా భారత్ను గుర్తిస్తున్నాం ఇండో పసిఫిక్ ప్రాంతంలో మా ముఖ్య భాగస్వామి బైడెన్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు వాతావరణ మార్పులపై పోరులో సమన్వయం ప్రధాని మోదీ పిలుపు ఐదు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికల నగార ఏసీ త్రీ టైర్లో ఎకనామీ తరగతి స్లీపర్ థర్డ్ ఏసీ మధ్య కొత్త విభాగం భారత్కు సభ్యత్వం కన్నా ఐక్రాస్ సమితి సంస్కరణలే ముఖ్యం చైనా ఐఎన్ఎస్ విరాట్ను తుక్కు చేయొద్దు అంగారకం కక్ష చైనా వ్యోమనౌక తాలిబంధం కోసం పేగుబంధం తాకట్టు భువనేశ్వర్ కరోనాను జయించిన నూట పదహారేళ్ల బామ్మ చనిపోయిన పిల్లికి శస్త్రచికిత్స గర్భంలోని కోణలు సురక్షితం సినిమా పేజీలో ఇంకోసారి పాటతో జగదీష్ తెలుగు ప్రేక్షకులది గొప్ప మనసు ఎన్టీఆర్ లెక్కలతో పాటు కథలు చెప్పేవారు బుచ్చిబాబు ఆస్కార్ ఆశలపై నీళ్లు జల్లికట్టు షార్ట్ ఫిల్మ్ రేసులో బిట్టు బంధువులను ఆదరిస్తే ఇస్లాం సందేశం మనస్సుకు ఆ బలముంది మితిమీరిన సంపద మేలు చేయదు క్రిస్తు అని బిజినెస్ వార్తలు ముక్కు ద్వారా ఇచ్చే టీకాపై మొదటి దశ క్లినికల్ పరీక్షలు భారత్ బయోటెక్ను కేంద్ర ప్రభుత్వ అనుమతి తొలుత డెబ్బై ఐదు మంది వాలంటీర్లపై పరీక్ష ఆద్యంతం ఒడుదుడుకులు ఎస్ఎంఎస్ ఫార్మాకు రూపాయలు పద్దెనిమిది పాయింట్ రెండు తొమ్మిది కోట్ల లాభం మహిళా హక్కు సంకల్పం టాటా ఇంపగంలో భారీ యంత్రాల ఆపరేటర్లుగా ఇరవై రెండు మంది మహిళలు అరబిందో ఫార్మ్ ఆదాయం రూపాయలు ఆరు వేల మూడు నలభై నాలుగు పాయింట్ తొమ్మిది కోట్లు మళ్లీ ధరలు పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్ నోకియా నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు నేషనల్ ఫెర్టిలైర్స్లో వేసిన వాటా విక్రయం పూనవాల చేతికి మాగ్మా ఫిన్కార్ట్ రూపాయలు మూడు నలభై నలభై వందల యాభై కోట్ల ఒప్పందం ఆరు నెలల్లో వంద శాతం లాభాలు ఇచ్చిన మాగ్మా షేర్లు సాధారణ బీమా ప్రీమియం వసూలు పెరిగాయి రూపాయలు ఐదు లక్షల కోట్లకు గృహ రుణాలు వచ్చే ఐదేళ్లలో రూపాయలు పది లక్షల కోట్ల లక్ష్యం ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సందర్భానికి వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్